ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మ 15వ రాష్ట్రపతిగా ఎంపికైన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక రామాలయం సెంటర్లో బీజేపీ నాయకులు ఆమె చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు మాట్లాడుతూ భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజని ఒక ఆదివాసీ మహిళైన ద్రౌపది ముర్మ రాష్ట్రపతిగా ఎంపికైన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె రాజ్యాంగం పట్ల దృఢమైన వైఖరి కలవారని అలాగే వైసీపీ టీడీపీ సమర్థించటం అత్యధిక మెజార్టీతో ఎంపిక కావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అనంతరం ఎక్స్ కార్పొరేటర్ కురకంటి సతీష్ మరియు పార్లమెంట్ జిల్లా మోర్చా మహిళా అధ్యక్షురాలు తంగెళ్ళ పద్మావతి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. राष्ट्रपति के भारत देश पंडल चेसुकुने रोजू नरेंद्र मोदी गारी नायकत्व प्रभुत्वं एनडीए प्रभुत्वं महिलानी अदी మన్యం పునేనటువంటి ద్రౌపది ముర్ము గారిని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది చాలా సుపర్నామం. ఇవాళ ఏదైనా అన్ని వర్గాలకి సమానత్వం కల్పించే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి రోజు. ఒక అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్టీ మహిళ వీరోత్తమరాలు రాజ్యాంగం మీద దృఢమైన వైఖరి కలిగినటువంటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఎంపికగా పడడం